జయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదుర. ఈ కార్యక్రమం స్థానిక ఎంజీఓ ఆఫీస్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో మొత్తం 33 మంది దివ్యాంగులకు సుమారు 2 లక్షల విలువైన పరికరాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండిఓ పార్వతి ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందించడంలో గతంలో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని ప్రథమ స్థానంలో నిలుస్తారని, దివ్యాంగులను జాలి చూపించాల్సిన అవసరం లేదని, వారికి కావాల్సిన ప్రేమను అందించాలని, కుల మతాలు అతీతంగా రిజర్వేషన్లు దివ్యాంగులకు కల్పించడం జరిగిందని, వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేకూరుకుంటారని, దివ్యాంగ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏవైనా సమస్యలుంటే చెప్పమన్నారు. తల్లిదండ్రులుగా మామూలుగా ఉన్న బిడ్డకు ఏ విధంగా ప్రేమ పంచుతారు? దివ్య అంగాలు కలిగ దివ్యమైన వాడైన మన బిడ్డలకు కూడా, ఆడబిడ్డైన మగబిడ్డ కూడా అదే ప్రేమను పంచాలి. అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఎవరైనా సరే మేము జాలితో చూడవలసిన అవసరం లేదు, ప్రేమతో చూడాలి. ప్రేమ అవసరము, చిన్నపిల్లలకు కానీ పెద్ద వయస్కులకు కానీ ఇప్పుడు కూడా ప్రేమ అవసరం.